నా పేరు వాసుదేవ్ అండి. నేను ముషిరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మాట్లాడుతున్నాను. అండ్ ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి మేము చాలా ఫేవర్గా ఉన్నాము. అండ్ ద రీజన్ ఈజ్ వెరీ క్లియర్. లోకల్ ఇష్యూస్లో గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు హ్యాండీగా ఉంటారు. అండ్ చాలా వరకు ఇష్యూస్ సెంట్రల్ కానివ్వండి, లోకల్ కానివ్వండి, స్టేట్ రిప్రజెంటేషన్ చాలా ఉండడం ముఖ్యము. కాబట్టి మా రిక్వైర్మెంట్ బట్టి మాకు బీఆర్ఎస్కి ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఇస్తున్నాము. చాలామంది ఒపీనియన్ అలాగే ఉంది. సెకండ్ ఏంటంటే, ఒక పార్టీని ఉద్దేశించి ఒక పార్టీ ప్రిన్సిపల్స్ని మేము బేస్ చేసుకొని మేము ఓటేస్తే ఆ ఎమ్మెల్యేస్ కానీ ఆ రిప్రజెంటేటివ్స్ కానీ మళ్ళీ వాళ్ళు జెండా మార్చడము, కండువాలు మార్చడము, ఇలాంటి ప్రిన్సిపల్స్ లేని మెంబర్స్ అలా ఉన్నా కానీ మాకు ఇష్టంగా లేదు. కాబట్టి కన్సిస్టెంట్గా గ్రౌండ్ లెవెల్లో సెంట్రల్ ఎలక్షన్స్ కానివ్వండి, స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ కానివ్వండి, లోకల్గా ప్రతి సిటిజన్స్కి మాకున్న ఇష్యూస్, కంప్లైంట్స్, కన్సర్న్స్ ఏదున్నా కానీ మాకు ఇమ్మీడియట్గా హెల్ప్ చేయడానికి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వాళ్ళు, అలాంటి పార్టీకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళని గెలిపించాలి. వాళ్ళ ద్వారా లోకల్ లెవెల్ కానివ్వండి, నేషనల్ లెవెల్ కానివ్వండి, వీ వాంట్ టు రేజ్ అవుట్ అ వాయిస్ అండ్ బ్రింగ్ ద పాలిటిక్స్ టు ఎ రైట్ వే. దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్. నా పేరు కీర్తి లక్ష్మి, ముషిరాబాద్లో ఉంటాము. బీఆర్ఎస్ని గెలిపించుకోవాలనుకుంటున్నాము, పద్మారావు రావు గారికి గెలిపించాలనుకుంటున్నాము. మాకు ఇంతకుముందు బీజేపీ పార్టీ ఉన్న కిషన్ రెడ్డి గారు మాకు 5 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, కానీ ఆయన మాకు ఏది చేయలేరు. ఏదైనా సరే రోడ్లైనా ఏమైనా ఏం చేయాలనుకున్నా కూడా ఏది మాకు చేయలేరు. మాకు వాళ్ళ మీద ఎవరి మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ మీద అయితే అసలుకే నమ్మకం లేదు వాళ్ళ మీద ఏది చేస్తారనేసి. మాకు బీఆర్ఎస్ మీదనే నమ్మకం ఉంది. మేము కేసీఆర్నే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. నా పేరు వినోద్ ఖన్నా, మన ముషావాద్ గాంధీ డివిజన్. కానీ మాకు కిషన్ రెడ్డి ఏం చేయలేనా, మాకు అసలు రూపాయి కూడా మాకు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మనకంటే మా ఎమ్మెల్యే అన్నున్నాడు, అన్న చేస్తున్నాడు టీఆర్ఎస్. బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ నుంచి మనం గెలిపించాలి. బీఆర్ఎస్ఏ మాకు ఇప్పటికీ మాకు బీఆర్ఎస్ఏ వేస్తుంది. అన్న నమస్కారం, నా పేరు ప్రవీణ్, ఇక్కడ ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నాను. కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైం గెలిచి 5 ఇయర్స్లో ఎటువంటి చిన్న పార్టీ ఒక పనిగిల్ల చేయలేదు. అతను కనీసం ఒక 10 లాక్స్ కానీ ఒక 5 లాక్స్ కానీ తీసుకొచ్చి చిన్న పార్టీ ఒక అభివృద్ధి సంబంధించింది జనాలకి ఎటువంటిది ఆయన చేయలేదు. ఇంకోటి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి అందుబాటులో లేకుండా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్కి కానీ మన ముషిరాబాద్కి సంబంధించిన నియోజకవర్గం కానీ ఆయన ఎక్కడ కానీ అందుబాటులో లేరు. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో ఇట్లా ఆయన అనుకూలంగా లేరు. మన వాయిస్ ఏ రోజు ఇట్లా మన కోసము కిషన్ రెడ్డి గారు చేయలేదు, ఇస్తారానికి ఇట్లా నమ్మకం ఇట్లా లేదు మాకు. పద్మారావు గారిని వాళ్ళు మెజారిటీగా మేము గెలిపించి మన వాయిస్, మన తెలంగాణ వాయిస్, ఆరు మన పార్లమెంట్ సంబంధించిన సమస్యల గురించి ఆయనే ఫైట్ చేస్తారని మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అన్న నా పేరు అంబాటి అర్జున్ కుమార్ అన్న, నేను ఇక్కడ బొలక్పూర్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందుకు బీజేపీ గవర్నమెంట్ని గెలిపించినారు అందరూ. వాళ్ళు గెలిపించడంతోనే ఆయన మాకు 7 కాన్స్టిట్యున్సీలకు చేసింది ఏం లేదు, 10 లక్షల అభివృద్ధి కూడా 7 కాన్స్టిట్యున్సీలకు ఏం చేయలేదు. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు అస్సలకే లేరు. ఇంకా మన కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడితే 24 గంటల కరెంట్ అన్నారు. ఆ కరెంట్ వచ్చడేమో కానీ రోజుకు 2-3 గంటల కరెంట్ పోవడం జరుగుతుంది. ఇంకోటి ఇస్తా అన్న 6 గ్యారెంటీలు 3 నెలల్లో చేస్తా అన్నారు. ఈ 3 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటున్న మా పద్మారావు గౌడ్ గారు కంపల్సరీగా అత్యంత మెజారిటీతో మేము గెలిపించడం జరుగుతుంది, కన్ఫామ్గా గెలుస్తున్నారు. నా నమస్తే, నా పేరు మిట్టు, నేను కవడిగూడ డివిజన్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కేంద్రం నుంచి మన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ నుంచి మొన్ననే మన పార్టీలో గెలిచి వేరే పార్టీకి పోయిన దానం నాగేందర్ గారు ఉన్నారు, అటు 24 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉంటూ మన పద్మారావు గారు బీఆర్ఎస్ తరపు నుంచి ఉన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఇక్కడ సికింద్రాబాద్లో వెళ్తుంది. అప్పుడు దత్తాత్రేయ గారు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు.
ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో కనీసం ఒక్కటంటే ఒక పని చేయలేడు. కేంద్ర మంత్రిగా ఉన్నారు, మన సికింద్రాబాద్కి కావాల్సిన ఏమైనా కావాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోటి సాధ్యము. రాబోయే ఎలక్షన్స్లో ఎట్లయినా పద్మారావు గారిని గెలిపించాలని మేమంతా బలంగా ఫిక్స్ అయినాం. గతంలో ఎమ్మెల్యేగా ఎంత అయితే ఆయనకి మెజార్టీ వచ్చిందో దానికి డబల్గా ట్రిబుల్గా మేము పద్మారావు గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమానంగా ఇస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నా పేరు విశాలన. సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో తప్పకుండా మేము పద్మారావు గారిని గెలిపించుకుంటాము. ఎందుకంటే గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మాకు ఎలాంటి సహాయం కూడా చేయలేదు. మాకు ఎన్ని వరదలు వచ్చినా కానీ మా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఆదుకుంది, కానీ బీజేపీ గవర్నమెంట్ మాకు ఎటువంటి సహాయం చేయలేదు. అలాగే నేను ఒక అన్ఎంప్లాయ్మెంట్ని చాలా రోజుల నుంచి మేము చదువుకున్నా కానీ మాకు ఒక నోటిఫికేషన్ అని అంటూ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులైనా కానీ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటూ ప్రజల్ని మగ్గపరుస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా పద్మారావు గారిని గెలిపించుకుంటామని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటున్నాము. హాయ్ కృష్ణ అండి, ఇక్కడ కవడ వాస్తుంది నేను. అంటే జనరల్ పబ్లిక్ ఒపీనియన్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది అంటే జనరల్గా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీ చేసి 4 సంవత్సరాల నుంచి అయితే 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన చూడడానికి మాకు కూడా అవకాశం లేదు. యాజ్ ఏ పబ్లిక్గా మా సమస్యలు చెప్పుకోవాలని వెళ్ళినా కూడా అతని కలని పరిస్థితి, ఎప్పుడైతే సెంట్రల్ మినిస్టర్ అయినాడో ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మా ముషిరాబాద్కి అయితే ఇప్పటి వరకు వచ్చి ఒక వర్క్ చేసింది అనేది లేదు. స్థానికంగా ఇక్కడ ముఠా గోపాల్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి గెలిచి మళ్ళీ సెకండ్ టైం గెలిచి కూడా ఆయన వర్క్లో ముందంతా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ పార్టీకి మా ఒక బస్తీవాసులందరూ కూడా మా కాన్షియన్స్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారు అంటారా, ఆయన లోకల్ క్యాండిడేట్, మాస్ క్యాండిడేట్, మాస్ పబ్లిక్లో ఎప్పుడు ఎక్కడ కాంట్రవర్షియల్ లేని వ్యక్తి. నా పేరు రాజశేఖర్ గౌడ్, నేను కవడగూడ డివిజన్ దొమలగూడలో ఉంటాను. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ అయ్యిండు, సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, కానీ మన సికింద్రాబాద్ ఎంపీ అయినప్పటి నుండి మినిస్టర్ నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. 2 సార్లు గెలిచినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. స్థానికంగా అతను అందుబాటులో ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ అయిన కానీ అన్నీ అంతా తను వేరే రాష్ట్రాలకే తిరుగుతున్నాడు, లోకల్గా మాత్రం ఇట్లేదు. ఈసారి మాత్రం మన లోకల్గా ఉన్న పద్మారావు గౌడ్ గారు గెలిపించుకుంటే మంచుకున్నారని మా బస్తీవాసులు, కాలనీవాసులు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే తను మినిస్ట్రీ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉంటాడు, ఎనీటైమ్ వర్క్ చేపిస్తాడు అని తనకి అవకాశం ఇస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. పద్మారావు గౌడ్ గారు అయితే మంచిగుంటుంది అనుకుంటున్నాం. నా పేరు ప్రణయ్, నేను బీఆర్ఎస్కే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కరెక్ట్ ఎంపీ మన పద్మారావు గారు ఉన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బీజేపీ ఉంది కానీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. అందుకని నా ఫస్ట్ ఓట్ బీఆర్ఎస్ పద్మారావు గారికి ఇద్దాం అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణని రిప్రజెంట్ చేసేది మన బీఆర్ఎస్ పార్టీ ఒకటే. మన తెలంగాణ కల్చర్ని కానీ తెలంగాణ ఏదైతే ఉందో అది ఓన్లీ మన బీఆర్ఎస్ తప్ప ఇంకే పార్టీ చేయడం నేను చూడలేదు. సో నేను బీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చిన హామీలు కూడా ఏవి కరెక్టే చేయలేదు. కరెంటు అన్నాడు, కరెంటు ఫ్రీ కరెంట్ అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ప్రజాభవన్ అన్న, ప్రజాభవన్ కాడ కూడా మొత్తం నొల్లిలు అవుతున్నాయి అన్నీ. అంతే, ఈసారి అయితే నేను బీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నా ఓటు. పద్మారావు గారు మాకు చాలా హెల్ప్ చేసిండు, దానికి ఇద్దాం అనుకుంటున్నాను.